హాయ్ అంటే గుడ్ మార్నింగ్. ఇప్పుడు నేను ఎగ్ రైస్ చేసి ఇచ్చేస్తున్నాను మా పాపకి లంచ్ బాక్స్లోకి. నేను కర్రీ ఏం ప్రిపేర్ చేయలేదు, ఇది ఫాస్ట్గా అయిపోతుంది, టేస్ట్గా ఉంటుంది కాబట్టి లంచ్ బాక్స్ అంతా పిల్లలు మంచిగా తినేస్తారు. ఇది మరీ చిన్న పిల్లలకైనా పర్లేదు, పెద్దవాళ్ళకైనా పర్లేదు, ఎవరికైనా లంచ్ బాక్స్లోకి బాగుంటుంది. నేను ఎలా చేసుకుంటానో ఫాస్ట్గా మీకు చూపిస్తాను. ఇప్పుడు ఆయిల్ వేడి కాగానే మనం ఫస్ట్ దీంట్లో ఎగ్స్ వేసేసుకోవాలి. నేను ఫస్ట్ ఎగ్స్ వేసేస్తున్నాను. ఇప్పుడు మనకి ఈ ఎగ్స్ కొంచెం ఇలా అయిపోయిన తర్వాత అప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు వేసేసుకోవాలి. నేను ఇది సైడ్ కానీ ఈ సైడ్కి వేసేసుకుంటున్నాను. ఇది ఫస్ట్ మనం దీంట్లో ఎగ్ వేసుకోవడం వలన మనకి లాస్ట్కి ఫ్రైడ్ రైస్ చేసుకునేటప్పుడు ఇది ఎగ్ అంతా చిన్న చిన్నగా ముక్కల్లాగా కాకుండా మంచి ఇట్లా పీసెస్ లాగా మనం ఎలా చేసుకుంటే అలా ఉంటుంది, మంచి టేస్ట్ వస్తుంది మనకు. తర్వాత ఇది మంచి ఇది ఆమ్లెట్ లాగా ఉంది, మనం పీసెస్ లాగా మంచిగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా చేసుకున్నా అది అలాగే ఉంటాయి, టేస్ట్ కూడా బాగా వస్తుంది మనకి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు, మనం ఎంత రైస్ కావాలనుకుంటున్నామో అంత చూసుకొని దానికి సరిపడా సాల్ట్, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసి మంచిగా కలిపేసుకోవాలి. ఇది చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనకి ఇలా చేసుకుంటే మనకి ఎగ్ స్మెల్ కూడా తర్వాత రాదు, పీసెస్ చాలా టేస్ట్గా ఉంటాయి. ఇప్పుడు దీంట్లో మనకి ఎంత కావాలో అంత చూసుకొని కారం వేసేసుకుంటే, అలాగే కొంచెం చికెన్ మసాలా, దీంట్లో రైస్ యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఫైనల్గా కొత్తిమీర వేసేసాను, చూసారు కదా రైస్ మనకి 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది. చాలా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా లంచ్ బాక్స్లో మంచిగా తినేస్తారు. చిన్నపిల్లలైనా పెద్దపిల్లలైనా పెద్దవాళ్ళమైనా ఎవరినైనా లంచ్ బాక్స్లో చాలా టేస్టీగా ఉంటుంది. ఎగ్ కూడా మనకి పీసెస్ పీసెస్ అలాగే ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు దీంట్లో మీకు మనకి లాస్ట్కి కావాలనుకుంటే లెమన్ బిండ్ వేసుకోవచ్చు.
నిన్న చూశారు కదా ఇప్పుడు బొమ్మిడి చేపలు టమాటా కర్రీ చేస్తాను ఇది చాలా బాగుంటుంది ఇది ఇష్టపడే వాళ్ళు కంపల్సరీ ట్రై చేయండి ఫస్ట్ ఈ బొమ్మిడి చేపలు మంచిగా నీట్ గా కడిగేసుకోవాలి దీంట్లో కొంచెం మట్టి తగులుతుంది అందుకే శుభ్రంగా ఫస్ట్ కడిగేసుకున్న తర్వాత అప్పుడు మనము ఫ్రై చేసుకోవాలి నేను దానికోసం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇవన్నీ రెడీ పెట్టుకున్నాను ఫస్ట్ బొమ్మిడి చేపలు కడిగేసుకొని ఇప్పుడు వాటర్లో వేస్తున్నాను వాటర్లో వేసి శుభ్రంగా కడుక్కోవాలి ఇవి కడాయి పెట్టేసుకున్నాను కడాయి వేడవగానే ఆయిల్ పోసేస్తే మనం కర్రీ స్టార్ట్ చేసేసుకోవచ్చు నేను ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఆయిల్ వేసేస్తున్నాను ఉల్లిపాయ వేగింది కదా దీంట్లో అల్లమెల్లి పేస్ట్ వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు రెండే యాడ్ చేసేసుకోవాలి రెండు వేసిన తర్వాత ఒక్కసారి కలిపేసి దీంట్లో టమాటా వేస్తున్నాను ఇప్పుడు టమాటాలోని సాల్ట్ కూడా యాడ్ చేస్తే తొందరగా మండిపోతుంది ఇప్పుడు ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకుందాం మనకి ఇప్పుడు టమాటా దగ్గరికి అయ్యింది కదా ఇప్పుడు దీంట్లో కారం యాడ్ చేసుకుందాం కారం వేసుకొని కలిపేసుకుందాం కడాయిలో కొంచెం ఆయిల్ వేసేసుకొని బొమ్మిడి చేపలు ఏం చేసుకుందాము ఇప్పుడు ఆయిల్లో బొమ్మిడి చేపలన్నీ ఏం చేసుకుందాం నేను ఇవి సపరేట్గానే వేయించి కూరలో యాడ్ చేసుకుంటాను ఎందుకంటే అందరూ తినరు కదా ఇంట్లో ఒకవేళ కొంతమందికి నచ్చుతుంది నచ్చదు అలా నచ్చని వాళ్ళంటే
సెపరేట్ మనం టమాటా కర్రీ పక్కకి తీసుకోవచ్చు. మా ఇంట్లో మా అమ్మాయి తినదు, అందుగురించి మా అమ్మాయి కొంచెం టమాటా కర్రీ పక్కకి తీసుకోవచ్చు అని నేను సపరేట్ గిన్నెలో వేసుకొని కూరలో యాడ్ చేసుకుంటాను. లేకపోతే అందరూ తినే వాళ్ళం ఉంటే అదే గిన్నెలో ఫ్రై చేసుకొని పక్కకి తీసేసుకొని ఆయిల్లోనే కర్రీ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మాడిపోకుండా చిన్నగా పెట్టుకొని వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ కర్రీ మంచిగా అయిపోయింది కదా, దీంట్లో నుంచి కొంచెం కర్రీ పక్కకు పెట్టుకుంటున్నాను నేను. మా పాప బొమ్మిడి చేపలు అవి తినదు, అందుగురించి అండి. ఇప్పుడు ఈ కర్రీ పక్కకు తీసుకొని నేను ఆ కర్రీలో ఈ వేయించినవన్నీ వేసేసుకుంటాను. ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్న బొమ్మిడి చేప ముక్కలన్నీ ఈ ఆయిల్తో పాటే దీంట్లో వేసేసుకుంటాను కూరలో. ఇప్పుడు వేసుకొని బొమ్మిడి చేపలు వేసుకున్నాక ఒక 5 మినిట్స్ మంచిగా ఉడికించుకుంటే మనకి బొమ్మిడి చేపల ఫ్లేవర్ అంతా కూర పడుతుంది, మంచిగా టేస్ట్గా వస్తుంది. ఇప్పుడు మనకి కర్రీ అయిపోయినట్టే కొత్తిమీర వేసేసుకొని తింపేసుకోవచ్చు. మన కాయని ఇలా పైకి వస్తే కర్రీ అయిపోయినట్టే, స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఈరోజు నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ బొమ్మిడి చేపల టమాటా కర్రీ ఎలా చేశాను మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.